భవ్య ప్రజెన్స్ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్లో నల్లమలుపు శ్రీనివాస్ గారు మరియు టాగోర్ మధు గారు నిర్మాతలుగా, గోపీచంద్ మలినేని గారు డైరెక్టర్గా, తమ్మన్ గారి సంగీత దర్శకత్వంలో, వెల్ సాయి ధరమ్ తేజ్ అండ్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించినటువంటి విన్నర్ ఇస్ డ్యూ టు రిలీజ్ అంటే ఎప్పుడో కాదండి, వచ్చేసింది ఈ నెల 24వ తారీఖు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరియు అతిథులందరికీ కూడా పేరు పేరున మా స్వాగతం తెలియచేసుకుంటున్నాము. ఇలాంటోళ్ళు అడ్డుపడుగునా ఉంటారు, నాలాంటోడు అరుదుగా ఉంటాడు. అదే డేట్, అదే టైం, అదే ప్లేస్, అదే ట్రాక్, అదే రేస్. ఏంటండి ఒక విన్నర్? విన్నర్ అనే టైటిలే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న టైటిల్. ఈ కథ కూడా నాకు తెలుసు. ఈ కథ మా తేజ్ బాబుతో చేస్తున్నారు అనగానే డెఫినెట్గా మంచి కథ అవుతుంది, సూపర్ హిట్ కొట్టబోతున్నాడని నాకు తెలుసు. ఎందుకంటే కథ తెలియకముందు అయితే నేను మాట్లాడకపోవచ్చు. కథ నాకు తెలుసు, అందులో గోపీచంద్ లాంటి మంచి కమర్షియల్గా తీయటంలో మంచి తెలిసిన డైరెక్టరు. ఐ వెరీ వెరీ హ్యాపీ. అండ్ తేజ్ బాబు, గాడ్ బ్లెస్ నానా, నువ్వు ఇలాగే అంచెలంచెలు పైకి ఎదగాలి. అండ్ కంగ్రాట్స్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ గారు అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా టైటిల్లోనే ఉంది విన్నర్ అని, గ్యారంటీ విన్నర్. ఆల్ ది బెస్ట్ ద కాస్ట్, ద క్రూ అండ్ ద టెక్నీషియన్స్. గౌతమ్ రాజు గారు మా బలుపు తర్వాత అంతకన్నా పెద్ద హిట్ చేస్తారని చూస్తున్నాను. గోపి, ఆల్ ది బెస్ట్. అందరికన్నా లాస్ట్లో ఇప్పుడు చోటకే నాయుడు గారు ఉన్నారు. ఇప్పుడు హీఈస్ ద వన్ హూ ఈస్ ఆబ్వియస్లీ మేకింగ్ ఆల్ ఆఫ్ దెమ్ లుక్ గుడ్ అండ్ ఐ కెన్ సీ ద విజువల్స్ దర్ లుకింగ్ లైక్ ఎ మిలియన్ బాక్స్. ఇప్పుడే అడిగిన ఐటమ్ అక్కడ ఉక్రెయిన్ అని చెప్పారు. అండ్ ఐఎమ్ షూర్ సార్, యువర్ వర్క్ స్పీక్స్ మోర్ దెన్ ఆల్ ఆఫ్ అస్. ఆల్ ద వెరీ బెస్ట్ అగైన్. ది బెస్ట్ ఆడియో తమన్ కంటే నాకు చాలా ఈర్ష్యాకుళ్ళు వచ్చేసింది. అఫ్ కోర్స్ తమన్ కిక్ దగ్గర నుంచి ది బెస్ట్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ప్రతి సినిమాకి తమన్కి నాకు కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే కాంపిటీషను. సినిమా రిలీజ్ అయ్యాక తమనా నేనా చూసుకుందాం. ఈ పాటలన్నీ విన్నాం ఆల్రెడీ మనం, అన్ని చాలా బాగున్నాయి పాటలు. ఈ బజరంగ బలి విల్ బీ ఎ వెరీ గుడ్ సాంగ్, టర్నింగ్ పాయింట్ అవుతుంది కథకి. ఇది ఈ పాట సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే పాట. ఇది ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాం. సినిమా ట్రైలర్ చూస్తుంటే, సాంగ్స్ చూస్తుంటే నాకు ఒక విషయం చాలా బాగా నచ్చింది. ఏంటంటే, హీరో వేసిన టీషర్ట్ మీద, సాయి గారు వేసిన టీషర్ట్ మీద పవర్ సింబల్ ఒకటి కనబడుతుంది. అది ఎవరితోటో తెలియదు కానీ అవసరంగా ఉంది. ఈ సినిమా తేజుకి కూడా కెరీర్లో తనకి ఇంకో మైల్ స్టోన్గా మిగిలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తేజు, అందరూ కలిసి చేస్తున్న సినిమా ఇది, చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక సినిమా కథ గురించి రోజు బుజ్జి చాలాసార్లు చెప్తుండేవాడు, చాలా చాలా బాగా వచ్చిందని ఆ నమ్మకం ఉంది. గోపి చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ మధు గారు అండ్ బుజ్జి గారు, సో ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్స్ ఇద్దరు కలిసి తీసిన సినిమా ఇది. సో ఈ సినిమా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పెద్ద హిట్ అవ్వాలని. సినిమాను ప్రేమించే మనుషులు, సో ఖచ్చితంగా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా మంచి కథ, మాటలు, పాటలు అన్నిటి సమాహారం, దానితోటి మంచి ప్రొడక్షన్ వాల్యూస్, టైగర్ మధు గారు, నల్లమల బుజ్జి గారు, మా గుంటూరు బుజ్జి గారు, డెఫినెట్గా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది. హార్డ్ వర్క్కి, టాలెంట్కి నిర్వచనం మెగాస్టార్ చిరంజీవి గారు.
హార్డ్ వర్క్ టాలెంట్తో పాటు ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడున్న యూత్కి ఒక స్టార్డమ్ రావటం అనేది చాలా కష్టం. హార్డ్ వర్క్ అదే హార్డ్ వర్క్ టాలెంట్తో మన సాయి ధర్మతేజ్ ఒక మాస్టార్గా పేరు తెచ్చుకోవటం మాత్రం ఇంత తక్కువ సమయంలో చాలా పెద్ద విషయం. చాలా అద్భుతంగా వచ్చిందండి. అందరికీ అందరికీ అంటే కుర్రాళ్ళ దగ్గర నుంచి అమ్మలకి నాన్నలకి అందరికీ నచ్చే సినిమా అవుతుందని నా ఫీలింగ్ అండి. ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్ ఆన్ ద స్పోర్ట్ ఆఫ్ హార్స్ రేసింగ్ వెర్ ఐఎమ్ ప్లేయింగ్ మీ అండ్ సాయి, వి బోత్ ఆర్ ప్లేయింగ్ జాకీస్ ఇన్ ద ఫిల్మ్ అండ్ వీ హ్యాడ్ టు ట్రైన్ అండ్ వీ హ్యాడ్ టు గెట్ ఆన్ ద హార్స్. ఎవ్రీథింగ్ వాజ్ రియల్, ద రేసెస్ వర్ రియల్ అండ్ ఐ ఎంజాయిడ్, ఐ లెర్న్ సంథింగ్. ఈ సినిమా ఏ రేంజ్కి హిట్ అవుద్ది అనేది ఇక్కడే కాదు, సాయి ధర్మదేవ్ గారిని యుఎస్లో కూడా ట్రైలర్ చూసి గోల గోల పెడుతున్నారన్నమాట ఫ్యాన్స్. అక్కడ ఏమండి ఆర్టిస్టులు టెక్నీషియన్లు అందరూ టైంకు చెప్తారు, మీరు కూడా జాగ్రత్త చేయండి అని ఆయన టైంలో ఆయన స్టైల్లో ఆయన చెప్పాడు. గుర్రాలు కూడా బ్రహ్మాండం పనిచేసినాయి, సినిమా బ్రహ్మాండంగా వచ్చింది, సూపర్ హిట్ అవుతుంది అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. I'd like to wish the entire team of Winner, including me, only the best. First of all, Madhu Gariki, Bujji Gariki, thank you so much. And Gopi Garu, thank you. Gopi Garu, Chota Garu, Tej, Raju Master, will Naluguru Nan Baga Bharincharu. Thank you so much for all the patience. I am a big complaint box. So, veerainappudala Chota Gariki, Gopi Gariki, chesi, entidi, entidi, entidi. Anasuya, okay na? ఇలా నన్ను చిల్ చేసేవాళ్ళు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా కంగారుగా ఉండే పాట వచ్చే వరకు ఎలా యాక్సెప్ట్ చేస్తారో ఏంటో, కొత్తగా ఏదో ట్రై చేస్తున్నానని. బట్ ఈ పాట సూయ సూయ అనసూయ పాట ఈజ్ వెరీ స్పెషల్. చాలామంది ఇందులో సెకండ్ లీడ్ అనసూయ అనే రేంజ్లో దీన్ని ప్రమోట్ చేశారు. టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ గొప్ప సినిమా తీశాడు, చాలా ఎంజాయ్ చేసాం మొత్తం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా సాంగ్స్ అంతా వినుంటారు. కమర్షియల్గా కరెక్ట్గా ఎలా సినిమాని అందచేయాలో గోపికి బాగా తెలుసు. అండ్ ఈస్ డన్ సో గుడ్ అండ్ రియలీ హ్యాపీ ఫర్ హిస్ సక్సెస్ టుడే. సే దట్ చోట గారు బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఆయన విజువల్స్ చాలా చాలా గొప్పగా తీశారు. క్లైమాక్స్ పోర్షన్స్ కానీ, తేజ్ పోర్షన్స్ కానీ, సాంగ్ పోర్షన్స్ కానీ, ఎవ్రీథింగ్ హెస్ కమ్అట్ రియలీ రియలీ వెల్. అండ్ ద హూమ్ వన్ గై వీఆర్ మిస్సింగ్ హియర్, జగపతి బాబు గారు. He has also done a great, great job in this film. Oka pillar ani cheppochu ee cinemaki. Sir, we are really missing you, sir. And you have done great. And you have made this film look so big. Thank you so much. I think Taman is really talented, amazing person. And winner album to irgu teesesavu. So, congratulations and all the success to you. And Supreme Hero Garu. తేజ్ గురించి అందరూ ఆల్రెడీ చాలా మాట్లాడారు, బట్ ఐ థింక్ హీస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పీపుల్ ఐ హ్యావ్ ఎవర్ మెట్. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న కూడా ఇంత పెద్ద ఫ్యామిలీ నుంచి ఆయన తర్వాత కూడా ద కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ హీ పుట్స్ ఇన్ అండ్ ద కైండ్ ఆఫ్ పర్సన్ దట్ హీ ఈస్, ఎంత గ్రౌండెడ్, ఎంత క్లీన్ హార్ట్ ఐ హ్యావ్ నెవర్ సీన్. లైక్ ఐ సెడ్ ఇందాక, ఐ థింక్ హీ రియలీ నీడ్స్ టు గెట్ స్పాయిల్డ్ అ లిటిల్ టు బీ ఏబుల్ టు బీ అరౌండ్ అస్. So I wish you all the success for the person that you are and the lovely heart that you have, and I hope you get all that you desire. And he understood what I mean by that. So lots of success to you, and keep rocking. And team Mottan ki everybody, Prithvi sir, Anoop, Raghu Babu sir, andar ki chala chala thank you. I hope I'm not missing anyone, and if I am, please forgive me. Thank you. Oh, wait. Telugu audience marchipoyanu.
థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నాకు ఎంత మంచి రెస్పాన్స్ అండ్ ఎంత ఒక తెలుగు అమ్మాయి లాగా ట్రీట్ చేసినందుకు, అండ్ మీరు లేదంటే నేను ఈరోజు ఈ స్టేజ్ మీద లేరు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ దట్ యువ్ గివెన్ మీ. మెగా అభిమానులందరికీ నమస్తే. మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, నేను ఎప్పుడు ఈ సినిమాకి మానిటర్లో తేజుని చూస్తున్నప్పుడు ఒక మెగాస్టార్ ఒక పవర్ స్టార్ డైరెక్ట్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. అంటే తేజు గురించి నేను ఒక రెండు విషయాలు చెప్పాలి ఇక్కడ. వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ తేజు. నాకు ఈ సినిమా ట్రావెల్లో నాకు బాగా తెలిసింది అది. అంటే మంచోళ్ళకే మంచోడు అంటారు చూడండి, అలా చాలా మంచి కుర్రాడు. నాకు ఒక మోర్ దాన్ బ్రదర్ తేజు, డైరెక్టర్స్ ఆర్టిస్ట్. తేజుని ఎలా కావాలంటే అలా మౌల్డ్ చేసుకోవచ్చు. ఈ సినిమాకి డెఫినెట్గా తేజుకి చాలా పెద్ద రేంజ్ అయ్యే సినిమా ఇది. చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి, చాలా రిస్క్ చేశాడు. గుర్రంతో పెట్టుకున్నాం మేము, గుర్రంతో తేజు చాలా రిస్కీ షాట్స్ చేశాడు. అంటే ప్రతిరోజు మాకు టెన్షన్గానే ఉండేది గుర్రంతో. ఎన్ని చాలా గుర్రాలు, ఆ గుర్రాలన్నింటిని కంట్రోల్ చేస్తూ అప్పటికి 2-3 times పడ్డాడు. సడన్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తానా నాకేం కాలేదంటాడు. ఆ టెన్షన్ ఒకసారి మా అందరికీ, ఒక చిన్నపిల్లని చూసుకున్నట్టు మేము చూసుకున్నాం. ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఆర్టిస్ట్గా. ఈ సినిమా తర్వాత తేజు డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తాడు. 100% కమర్షియల్ హీరో తేజు. అంటే ఒక డైలాగ్ డెలివరీ కానీ, తర్వాత డ్యాన్సులు కానీ, కామెడీ టైమింగ్ ఎక్స్ట్రాడినరీ, అలానే ఎమోషనల్ సీన్స్. పర్టికులర్గా ఈ సినిమాలో జగపతి బాబు గారితో తేజు ఎమోషనల్ సీన్స్ ఎక్స్ట్రాడినరీగా చేశాడు. అలానే ఈ సినిమాకి ఇంకా జగపతి బాబు గారు చాలా ఇంపార్టెంట్ రోల్ దీంట్లో చేశారు. ఫాదర్ క్యారెక్టర్ చేశారు. ఆయనతో నేను లక్ష్యంకి బుజ్జిగారు ప్రొడ్యూస్ చేసిన, నేను దానికి అసోసియేట్ డైరెక్టర్, మళ్ళీ అదే బ్యానర్లో నేను మళ్ళీ డైరెక్టర్గా చేస్తున్నాను. అప్పుడు జగపతి బాబు గారితో పరిచయం ఉండేది. జగపతి బాబు గారు కూడా ఈ సినిమాకి బాగా మోరల్ సపోర్ట్ ఇచ్చి బాగా చేశారు ఆయన క్యారెక్టర్. అలానే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ నల్లమల బుజ్జి గారు, టాగూర్ మధు గారు. ఈ సినిమా ఈరోజు ఇంత రిచ్గా కనపడుతుందంటే వీళ్ళిద్దరు సపోర్ట్. ఈ స్క్రిప్ట్ విన్న తర్వాత నాకు మంచి టెక్నీషియన్స్ ఇచ్చి, ఒక మంచి చోట అన్న లాంటి ఒక కెమెరామెన్ని, అలానే మా బావ తమ్మన్ని, తర్వాత గౌతమ్ రాజు గారిని, తర్వాత ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ని, తర్వాత చాలా అంటే టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా సూపర్ స్ట్రాంగ్ టెక్నీషియన్స్, అలానే డైలాగ్స్ మన అబ్బూర్ రవి గారు, వీటన్నిటికీ మించి దీనికి ఈ ప్రాజెక్ట్ సెట్ అవడానికి మంచి కథ ఇచ్చిన వెలుగొండ శ్రీనివాస్, మా ఫ్రెండ్ వెలుగొండ శ్రీనివాస్కి, వీళ్ళందరూ కూడా అంటే నాకు ఫుల్ సపోర్ట్ తోటి ఈరోజు విన్నర్ ఇలా కనపడుతుందంటే ఇది టీమ్ వర్క్ ఇది. అలానే ఈ సినిమాకి ఎక్స్ట్రాడినరీ ఈరోజు ఆడియో గురించి మనం మాట్లాడుకోవాలంటే తమన్, మా ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా ఆడియో సూపర్ సక్సెస్. ఈ ఆడియో ఇంకా బాగా ఇచ్చాడు. థ్యాంక్ యూ బావా, నాకు ఇలానే ఇస్తూ ఉండు మంచి మంచి సాంగ్స్. అలానే ఈ సినిమాకి ఎప్పటి నుంచో నేను అనుకుంటూ ఉన్నా, నా ఫస్ట్ సినిమా డాన్స్ సీన్ దగ్గర నుంచి అన్ని సినిమాలకి నేను ఫస్ట్, నేను స్క్రిప్ట్ అన్నీ ఓకే అవ్వంగానే నేను కెమెరామెన్ ఎవరిని పెట్టుకోవాలంటే చోట గారి దగ్గరికి వెళ్తే, డాన్స్ సీన్ అప్పుడు వెళ్తేమో బృందావనం అన్నారు, తర్వాత బాడీ గార్డ్ అప్పుడు వెళ్తే ఇంకొక సినిమా, తర్వాత బల్బుకి వెళ్తే ఇంకొక సినిమా. నాకు ఈ సినిమాకి ఒక వెపన్ లాగా చోట అన్న దొరికారు నాకు. అందుకని విజువల్స్ ఎక్స్ట్రాడినరీ వచ్చినాయి. అలానే ఈ సినిమాలో ఈ సాంగ్స్ రాసిన అనంత శ్రీరామ్కి, తర్వాత భాస్కర్ భట్ల గారికి, అలానే మా రామజోగి శాస్త్రి గారికి, వీళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే అందరూ కూడా ఎక్స్ట్రాడినరీ లిరిక్స్ ఇచ్చారు. అలానే ఈ సినిమాకి మంచి టెక్నీషియన్, అంటే ఫైట్ మాస్టర్స్ కూడా చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టారు. స్టన్ శివ, తర్వాత
కళ్యాణ్ అని ఫారిన్ మాస్టర్ ఒక మాస్టర్ చేశారు. దీంట్లో లాస్ట్ క్లైమాక్స్లో వచ్చే హార్స్ చేజ్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. బల్గేరియన్ మాస్టర్ అతను గ్లాడియేటర్ లాంటి సినిమాలు చేశాడు. అది బ్రెత్ టేకింగ్ లాగా ఉంటుంది. ఆ విజువల్స్ అన్నీ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అలానే ఈ సినిమాకి ఇంకా నేను అంతే సారీ అంటే ఎక్కువ అందరు టెక్నీషియన్లు నేను మర్చిపోకుండా చెప్పాలని అనుకుంటున్నాను. ఇది టీమ్ వర్క్ ఈ సినిమా. అందుకని ఈరోజు రకులు ఎలా కనిపిస్తుందంటే అది నీరజ, అంటే విజువల్స్ అలా కనిపిస్తున్నాయంటే కాస్ట్యూమ్స్ నీరజ చేసింది. అలానే తేజుకి రాజేష్ చేశాడు, చాలా మంచి కాస్ట్యూమ్స్ ఇచ్చాడు. అలానే మా గురువుగారు నా ప్రతి సినిమాకి నాకు వెన్నంటి ఉండి నాకు ఇక్కడికి ఎప్పుడు ఆయన సపోర్ట్ ఉండే మా గౌతమరాజు గారు ఈ సినిమాకి మంచి నాకు సపోర్ట్ ఇచ్చి చేయించున్నారు. తర్వాత ఇక రకుల్ ప్రీత్, రకుల్ తోటి నాకు ఇది రెండో సినిమా. రకుల్ నేను ఎప్పుడో చెప్పాను ఆల్రెడీ, రకుల్ తెలుగు ఇండస్ట్రీలో అనుష్క తర్వాత మళ్ళీ అలాంటి అమ్మాయి ఇక్కడే రకుల్నే చూశాను. ఎక్స్ట్రాడినరీ రకుల్తో చేస్తుంటే ఇంకా నెక్స్ట్ ఎన్ని సినిమాలైనా చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ రకుల్. అలానే ఈ సినిమాలో ఒక సాంగ్ చేసిన అనసూయకి, సూయ సూయ అని ఒక సాంగ్ చేసిన అనసూయకి థ్యాంక్ యూ అనసూయ. మా మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. ముందుగా నా ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడారు, బుజ్జి గారు, మధు గారు. ఈ సినిమాకి కథ విన్న వెంటనే చాలా ఖర్చుతో కూడిన సినిమా, ఎలా తీస్తారు, నా మీద అంత బడ్జెట్ పెట్టగలుగుతారా లేదా అని చెప్పి నేను బాగా కన్ఫ్యూజ్ అయిపోయేవాడిని. అంటే అంత అవసరం నా మీద అన్నాయి. బట్ ఎక్కడాను వాళ్ళు కాంప్రమైజ్ అవ్వకలేదు. అసలు కథకి ఏదైతే అవసరమో, కథకి ఎంత ఖర్చు పెట్టాలో ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఆలోచించే తప్పించి హీరోకి మార్కెట్ ఉందా లేదా అని చెప్పి ఎప్పుడు ఆలోచించలేదు. సో అవి వాళ్ళకి ఆ గట్స్కి అండ్ వాళ్ళు పెట్టిన వాళ్ళ ఎఫర్ట్స్కి అండ్ అలాగే వాళ్ళు పెట్టిన ఖర్చుకి డెఫినెట్గా సినిమా మంచిగా ఆడాలని చెప్పి ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, బుజ్జి గారు అండ్ మధు గారు నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే గోపి అన్న, నాకు ఎలా చెప్పాలో తెలియదు. అంటే నేను చాలా నేర్చుకున్నాను, నన్ను చాలా నాకు నాకు చాలా నేర్పించారు ఆయన. అండ్ నాకు ఆల్మోస్ట్ లైక్ లిటరీ ఒక బ్రదర్ లాగా అయిపోయారు, సొంత బ్రదర్ లాగా. అండ్ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఎప్పుడైనా నేను తొందరపడుతున్నా కానీ నన్ను ఇంకా తొందర పెట్టకుండా కంగారు పెట్టకుండా మెల్లగా ఆపి ఆగి మొత్తం నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకు ప్రతిదీ తన నుంచి బెస్ట్ తీసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ గోపి అన్న, నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మళ్ళీ మనం ఎప్పుడని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. అండ్ చోటా గారు నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. ఆయన ఫస్ట్ చోటా అంకుల్ అని చెప్పి పిలిచాను, దాని తర్వాత ఆయన నచ్చలేదు, ఏంట్రా చోటా అంకుల్ అనిపిస్తున్నావు అన్నారు. సో అలా కాదని చెప్పి చోటా మామ అని ఫిక్స్ అయ్యాను చిన్నప్పుడే. సో చోటా మామ గారితో సినిమా చేయడం అని నాకు ఎక్స్పెక్ట్ అనుకోలేదు. నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఆయన చూపించే ప్రేమ, ఆయన చూపించే కేర్ కానివ్వండి, అసలు అది అది ఎప్పటికప్పుడు నాకు నేను గుర్తు తలుచుకుంటూ ఉంటాను, అదేంటి అంత కేర్ తీసుకుంటానండి. అలాగే గోపి అన్న కూడా, వీళ్ళిద్దరు మటుకు సెట్లో నేను గుర్రం వెనకాల పరిగెడుతున్నా లేకపోతే గుర్రం మీద ఉన్న షార్ట్స్ తీస్తున్నా హార్స్ రైడింగ్ షార్ట్స్ తీస్తున్నా, వాళ్ళిద్దరిలో కంగారు నేను ఎప్పుడు షార్ట్ కట్ చెప్తే తేజు బాగానే ఉన్నాడు అని చెప్పి వాళ్ళు ఎక్కువ ఫీల్ అయ్యారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, నన్ను అంత కేర్ తీసుకున్నందుకు చోట మామ అండ్ గోపి సార్, గోపి అన్న. అండ్ ఈ సినిమాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవెంట్కి హీరో ద మ్యాన్ తమన్ నాకు చాలా మంచి సాంగ్స్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ మచా. నెక్స్ట్ వచ్చేసి నాకు గౌతమ్ రాజు గారితో చెప్పాలండి. ఆయనతో ఫస్ట్ ఫిల్మ్ నుంచి నాకు చిన్న జర్నీ ఉంది. నా ఫస్ట్ ఫిల్మ్ ఆయన పిల్లానూలెన్ జీవితం నుంచి నాకు స్టార్ట్ అయింది. పిల్లానూలెన్ జీవితం, రే, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్,
అండ్ ఈ సినిమా విన్నర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ప్రతి బీయింగ్ అ పార్ట్ ఆఫ్ మై కెరియర్. అండ్ అలాగే రఘుబాబు గారు, పృథ్వీ గారు, వెనల్ కిషోర్ అన్న, వీళ్ళు ముగ్గురు నాకు చాలా హెల్ప్ చేశారండి. కథ విషయానికి వస్తే వెలుగొండ శ్రీనివాస్ గారు ఫస్ట్ నాకు కథ చెప్పిన వెంటనే ఇలా హార్స్ రేసింగ్ ఉంటుంది ఇలాగ ఉంటుంది అని చెప్పేసి కథ చెప్తే నాకు అసలు అలాగ ఐ వాజ్ మెస్మరైజ్ అండి. అంటే చిన్నప్పటి నుంచి మా మదర్ నాకు ఇలాగ రాజు గుర్రం ఎక్కుతాడని చెప్పి అలా కథలు చెప్పుకుంటూ వచ్చారు. ఈయన అలా చెప్పేసరికి నాకు అలా వెళ్ళిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు మంచి కథను ఇచ్చారు. ఈ సినిమాకి డైలాగ్స్ రాసిన అబ్బూర్ రవి గారు, అంటే కొన్ని డైలాగ్స్ చెప్తున్నప్పుడు అండి మీరు హార్ట్లో మీరు ఫీల్ అవుతారు. అలాగే ఒక పర్టికులర్ డైలాగ్ చెప్పి నేను అలాగా డబ్బింగ్లో నాకు అలా కంటతడి వచ్చేసి నాకు ఏడుపు వచ్చింది సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు అంత మంచి ఆపర్చునిటీ వచ్చి నాకు అంత మంచి ఛాన్స్ ఇచ్చారు నాకు అటువంటి డైలాగ్ చెప్పడానికి కోసం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ సినిమాకి లిరిక్స్ రాసిన రామ్జోగే శాస్త్రి గారికి, శ్రీమణి గారికి, అనంత్ శ్రీరామ్ గారికి, భాస్కర్ భట్ల గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. రకుల్, మామూలుగా మేము ఫ్రెండ్స్ అండి, సో తనతో యాక్ట్ చేస్తామండి, రకుల రకుల్తో యాక్ట్ చేస్తామని చెప్పి అలానే ఉండింది. బట్ వన్స్ వి స్టార్టెడ్ యాక్టింగ్, నేను స్టార్ట్ మూవీ చేస్తున్నప్పుడు వి బికమ్ రియలీ క్లోజ్ ఫ్రెండ్స్. షీఈస్ అ వండర్ఫుల్ పర్సన్, షీఈస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్. అండ్ ఇప్పుడు షీఈస్ యాక్చువల్ మూవీలో తను ఒక అథ్లీట్ ప్లే చేస్తుంది. ఇప్పుడున్న కాంటెంపరీ హీరోయిన్స్లో ఒక అథ్లీట్ అంటే నమ్మడానికి నమ్మసకింగ్ అనేది రకుల్ ఒకటే. సో రకుల్ రన్నర్, సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ రాకుల్, యువర్ బీన్ అ గ్రేట్ సపోర్ట్ ఫర్ వెన్ ఐ వన్ డూయింగ్ డాన్స్ సీక్వెన్సెస్ బికాస్ యువర్ బీయింగ్ రియలీ సపోర్టివ్. థ్యాంక్ యూ సో మచ్ రాకుల్. అండ్ అనసూయ గారు దీనిలో ఒక స్పెషల్ సాంగ్ చేశారండి ఆవిడ, సో థ్యాంక్ యూ సో మచ్ అనసూయ గారు, యువ్ బీన్ వెరీ నైస్ పర్సన్ అండ్ వెరీ వార్మ్ హార్టెడ్. మాకు ఎప్పుడైనా మీ ఎనర్జీస్ డ్రాప్ అవుతున్నా చోట గారికి బాగా ఇన్స్పిరేషన్ ఇచ్చి ఆయనకి బాగా హెల్ప్ చేశారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి, మా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ మీరం. యాక్చువల్గా నాకు గెలుపు గురించి నాకు ఒక కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారండి. ఆయన ఏమన్నారంటే ఇలాగ నేను అవార్డ్ గెలిచానని అంటే అవార్డ్స్ రివార్డ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటారా, కానీ ఓటమి తగిలినప్పుడు ఎవరైతే నీ చుట్టూ ఉంటారో అప్పుడు నీకు తెలిసి వస్తుందా ఏం గెలుచుకున్నావు ఏం గెలవలేదని. నా ఇంతకు ముందు సినిమా అంత గొప్పగా ఆడలేదని, కానీ నా చుట్టూ సపోర్ట్గా నిలుస్తుంది మా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్. సో థ్యాంక్ యూ సో మచ్, మీరు నన్ను ఇంతగా సపోర్ట్ చేసి మీరు నన్ను ఇంతగా ప్రేమించినందుకు నేను చాలా ఆనందపడుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇన్ నాకు 2 ఇయర్స్ ఏం గెలుచుకున్నారా అంటే నేను మిమ్మల్ని గెలుచుకున్నాను, అది చాలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు గెలుపుకి ఓటమికి నాకు పరిచయం చేసిన మా మదర్కి ఐ లవ్ యూ సో మచ్ అమ్మా, అండ్ మా పిన్నికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, లవ్ యూ ఆల్.